శ్రామిపేట మండల కేంద్రంలో రంజాన్ వేడుకలు ముస్లిం సోదరులు ఘనంగా నిర్వహించారు. అలియాబాద్, లాంగడి, మలక్పేట, జగన్గూడ, కేశవరం గ్రామాల్లో పండుగ వేడుకలు అంబరానంటాయి. పలు గ్రామాల్లో ఈద్గాల వద్ద ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ప్రపంచ మానవాళి సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని అల్లాను కోరుకున్నట్లు వారు తెలిపారు. కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ రంజాన్ పండుగను జరుపుకోవడం పట్ల వారు ఆనందాన్ని వ్యక్తం చేశారు. శామీర్పేట మండల కేంద్రంలోని అలియాబాద్, లాల్గడి, మలక్పేట్, జగన్గూడ, కేశవరం గ్రామాల్లో రంజాన్ వేడుకలను ముస్లిం సోదరులు ఘనంగా నిర్వహించారు. ఉదయాన్నే ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి రంజాన్ పండుగ శుభాకాంక్షలను తెలియజేసుకున్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులు మాట్లాడుతూ, ఇస్లాం అంటే శాంతి అని, ప్రపంచంలో ఉన్న మానవులందరూ సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో ఉండాలని అల్లాను కోరుకున్నట్లు తెలిపారు. ఈ రంజాన్ మాసంలోనే పవిత్ర ఖురాన్ అవతరించిందని, ఈ ఖురాన్ దేవుడు పంపిన దైవ మార్గమని ఆయన అన్నారు. ప్రపంచ మానవాళి అంతా ఒకే తల్లిదండ్రుల బిడ్డలని, సర్వ మతాలు ఒక్కటే అన్నది ఖురాన్ బోధిస్తుందని వారన్నారు. హిందూ ముస్లిం సోదరులందరూ కలిసి రంజాన్ పండుగ జరుపుకోవడం మత సామరస్యానికి ప్రత్యేక అని తెలిపారు. ఈ వేడుకలను చిన్న పెద్ద అంతా కలిసి ఆనందంగా జరుపుకున్నారు. రంజాన్ పర్వదిన సందర్భంగా లాల్గడి మలక్పేట గ్రామంలో ముస్లిం సోదరులు అందరితో ముస్లిం హిందూ ముస్లిం అనుకుంటా ప్రతి ఒక్కరు కూడా కలిసిమెలిసిగా మా గ్రామంలో ఈరోజు ఒక పండుగ వాతావరణంగా, గ్రామానికి గ్రామం మొత్తం కూడా పండుగ వాతావరణంగా ఈరోజు జరుపుకుంటున్నాం. అదే ఇదే శుభ సందర్భంలో ప్రతి ముస్లిం సోదరులకు అందరికి కూడా శుభాకాంక్షలు తెలుపుతూ, ఇదే విధంగా ప్రతి సంవత్సరం ఇంతకంటే ఇంకా బాగా జరుపుకోవాలని మా ఊరు వాళ్ళందరూ కూడా ఆకాంక్ష. అదేవిధంగా అందరికీ ముస్లిం సోదరులందరికీ కూడా ఈరోజు పండుగ శుభాకాంక్ష. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. సలాం అంటే శాంతి. ఇస్లాం అనేది కూడా శాంతి యొక్క మతం. ఈ ఇస్లాం యొక్క సందేశమే శాంతి. ఈ మానవ ప్రపంచంలో ఉన్న మానవులందరూ శాంతియుతంగా ఉండాలని ఈరోజు మేమందరం ప్రార్థనలు చేశాం. ఈ లాల్గడి మలక్పేట గ్రామస్తులకు మరియు ప్రపంచంలో రంజాన్ శుభ సందర్భంగా పండుగను జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి రంజాన్ శుభాకాంక్షలు. మరియు ఈ రంజాన్లో అసలు ఎందుకు ఉపవాసాలు ఉంటారంటే, ఈ రంజాన్ మాసంలో పవిత్ర ఖురాన్ అవతరించింది. పవిత్ర ఖురాన్ అన్నది ప్రతి మానవులందరికీ దేవుడు పంపించిన ఒక దైవ మార్గం. ఇందులో మంచి చెడు యొక్క మార్గదర్శకత్వం ఉంది. ఈ ప్రపంచ మానవులందరూ కలిసిమెలిసి ఉండాలని, మానవులందరూ ఒకే తల్లిదండ్రుల సంతానమని, హిందూ ముస్లిం సిక్ ఈసాయి ఇస్ ధర్తీ పర్ భాయి భాయి అన్న ఒక యూనివర్సల్ బ్రదర్హుడ్ యొక్క మెసేజ్ ఈ ఇస్లాం ఇస్తుంది. ఈ శాంతి సందేశంతో ఈ ముస్లిం సోదరులందరూ ఈరోజు పండుగ జరుపుకుంటున్నారు. మరియు మేమంతా మీకు కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం.